అగో ఏంది గట్ల పరిశాన చూస్తుర్రు, ఈ నవ్వుల పేరంటం ఏంది అనే కదా మీ డౌటు. గా జపాన్ దేశంలో ఉన్న ఒక జిల్లాలా రోజుకు ఒక్క పారన్నా ఖచ్చితంగా నవ్వాలి అనే కొత్త చట్టం తెచ్చిరట అక్కడి లోకల్ సర్కార్ వాళ్ళు. మరి అట్లా ఖచ్చితంగా ఎందుకు నవ్వాలి? అసలు అక్కడి పబ్లిక్ ఎట్లా నవ్వుతారు కావచ్చు? అదే చట్టం ఒకవేళ మనకు ఆడదేస్తే నేను ఎట్లా నవ్వాలి అని ప్రాక్టీస్ చేస్తున్నా. ఇంతక ఆ నవ్వుడు చట్టం ఏందో మీరు కూడా చూసి నవ్వుకొని రాపోర్రి. నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవడం ఒక రోగం అని మన పెద్దోళ్ళు ఎన్నడో చెప్పిర్రు. అట్లా అని ఎప్పుడు పడితే అప్పుడు నవ్వితే నవ్వు నాలుగు రకాలుగా చేటు అని కూడా చెప్పిర్రు అనుకో. ఈ సంగతిగా జపాన్ వాళ్ళకి తెలియదు. నవ్వు విలువ ఇప్పుడు ఎరకైతున్నట్టుంది వాళ్ళకి. రోజుకొక్క పారన్న కంపల్సరీ నవ్వాలి అని చట్టం తెచ్చిరట జపాన్లా యమగత అనే జిల్లాల పాలకులు. మరి నవ్వకుంటే ఏం చేస్తారంటే ఏదన్నా చేయొచ్చు, అరెస్ట్ చేసి జైల్లో కూడా పెట్టే హక్కుంటుంది అక్కడ పోలీసు వాళ్ళకు. అంటే చట్టం పాటించకుంటే అంతే కదా మరి. అగు అసంటి నవ్వే చట్టం తెచ్చిరట. ప్రతి ఒక్కరు రోజుకు ఒక్క పారన్న కంసేకం బాధ్యతగా తీసుకొని విధి లెక్క హిహిహి అహహ అని నవ్వి తీరాలంట. ఏది మన కాడెట్లయితే ప్రతి ఒక్కరు మన జాతీయ సంపదను కాపాడాలి, అడవులను రక్షించాలి, తప్పనిసరిగా ఓటేయాలి, పన్నులు తప్పనిసరిగా కట్టాలి అన్నట్లయితే విధులుంటాయో అగో గట్టనే తప్పనిసరిగా నవ్వి తీరాలన్నట్టు. మరి నవ్వకుంటే ఏం చేస్తారు? అసలు నవ్వినా నవ్వకున్నా చూసేటోళ్ళు ఎవరు, కనిపెట్టేటోళ్ళు ఎవరు? నేను బాత్రూంలో కూర్చొని నవ్వుతానో ఏడుస్తానో నన్ను ఎవరు చూసినోడు అని అంటే దానికి ఇవ్వలేం చేస్తారు. కానీ ఒకరికొకరు 24 గంటలు కావాలన్నా కాని పనే. మరి అసంటప్పుడు ఎందుకు వచ్చిన చట్టం ఇది అని అంటే రోజుకొక్క పారన్న నవ్వితే గుండె జబ్బు, అదే హార్ట్అటాక్ వచ్చే రిస్క్ తక్కువైతుందట. ఆరోగ్యమే మహాభాగ్యం కదా, అందుకే ఇట్లా జనాల కోసం చట్టం చేసి మరీ నవ్విస్తున్నారు అక్కడి సర్కారు వాళ్ళు. అసలు మొదటి సంది ఈ జపాన్ పబ్లిక్ కథే చిత్రం ఉంటుంది. మొత్తం రోబో లెక్కనే తయారవుతుర్రట రాను రాను. పెళ్లిళ్ళు చేసుకోరు, చేసుకున్న పొరగాలను గనరు, నవ్వుడనే ముచ్చటే మర్చిపోయారు. అసలు నవ్విచ్చే కోచింగ్ సెంటర్లు పెట్టిరంటే అర్థం చేసుకో జపాన్లో నవ్వులకు ఎంత కరువు వచ్చిందో. ఇక మరిగా ఈ చట్టంతోనన్నా ఏమన్నా మార్పు వచ్చి నవ్వుకుంటే 4 కాలాలు నిమ్మలంగా బతుకుతారో, ఎప్పటి లెక్కనే కొంపలు మునిగినట్టు కోపంతో సీరియస్ ఫేసులు పెట్టుకొని పానాలు పాడు చేసుకుంటారో చూడాలి. మరి వాళ్ళు నవ్వుతారో లేరో కానీ వాళ్ళ నవ్వుల చట్టం ముచ్చటింటేనే నవ్వు రాబట్టే మనకైతే. అందుకే రోజు ఇంతసేపు అని టైం పెట్టుకొని కాదు కానీ నవ్వే అలవాటు ఉంటే ఎందుకన్నా మంచిదే ఎక్కడైనా కదా.